శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో తెనాలి రామలింగుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తగాదాపడి రాజు దగ్గరకు వచ్చారు. వారి సమస్యను పరిష్కరించమని రామలింగుడికి చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు. రామలింగుడు వారి సమస్యను చెప్పమన్నాడు. నేను ఈయన దగ్గర పొలము కొన్నాను, అందులో నుయ్యి కూడా ఉంది. నుయ్యిలో నీరు మీద మాత్రం నాకు హక్కు లేదంటున్నాడు, ఇదెక్కడి న్యాయం అన్నాడు మొదటి రైతు. నేను అతడికి నుయ్యి మాత్రమే అమ్మాను, అందులోని నీటిని అమ్మలేదు. అలాంటప్పుడు ఆ నీటిని ఎలా ఉపయోగించుకుంటాడు, అందుకు తగినంత డబ్బు చెల్లించాలి అన్నాడు రెండో రైతు. ఇద్దరి వాదనలు విన్న రామలింగుడు, నువ్వు చెబుతున్న దానిని బట్టి నుయ్యి మాత్రమే అతడికి అమ్మావు, నీరు అమ్మలేదంటావు అని రెండో రైతును ప్రశ్నించాడు రామలింగుడు. అతడు అవునని సమాధానమిచ్చాడు. నువ్వు నుయ్యి మాత్రమే అమ్మి అందులో నీరు మాత్రం అమ్మలేదంటే అతడి నుయ్యిలో నీకు చెందిన నీరు ఉన్నదన్నమాట. నువ్వు ఒక్క చుక్క నీటిని కూడా అందులో ఉంచకుండా పూర్తిగా తోడేయాలి, లేదంటే అందులో నీరు ఉన్నందుకు నుయ్యి యజమానికి అద్దె కింద నెల నెల కొంత డబ్బు చెల్లించాలి అని రామలింగుడు చెప్పేసరికి ఆ రైతుకి తాను తీసిన గోతిలో తానే పడినట్లు అర్థమైంది. వెంటనే నా పొరపాటు అర్థమైంది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని క్షమాపణ చెప్పాడు రైతు.